కాచిగూడ ప్రతిమ హాస్పిటల్లో తన సతీమణి వినోదతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తక్కువ టైంలో వ్యాక్సిన్ వచ్చిందని మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ను అందరూ తీసుకోవాలని, కరోనా మహమ్మారి ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనాను నియంత్రించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమని కొనియాడారు. అపోహలు వీడమని ప్రజలను కోరారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి రియాక్షన్స్ లేవన్నారు.